దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రసారం దేవుని జనాగమా మీ అందరికీ ప్రభు పేరు మరొకసారి వందనాలు. మరి నా పేరు రాజారావు, ఇవాంజలిస్ట్. చాలా కాలంగా మరి నేను పరిచయం ఈ యొక్క ఇవాంజలిస్ట్గా దేవుడి ఆజ్ఞ మేరకు పనిచేసుకుంటుగా మరి ఈ ప్రసారం ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, దేవుడు అన్న ఆయన ఆయన వచ్చే ముందు దేవుడిని నేను రాబోతున్నానని చెప్పగలిగినటువంటి వారు ఇవైన దేవుడు ఉంటాడు అనే విషయంలో నేను పరిశీలన చేస్తుంటే, ఇలా చెప్పగలిగినటువంటి దేవుడు వందల వేల సంవత్సరాల క్రితమే నేను దేవుడిని నేను ఇలా రాబోతున్నాను అని చెప్పి వచ్చినటువంటి దేవుడు ఈ ఒక్క దేవుడు అవటం చేత ఈయన నిజమైన దేవుడు అని నేను గ్రహించడం జరిగింది. ఎక్కడెక్కడ చెప్పారు, ఎక్కడెక్కడ చెప్పారంటే ఎన్నో ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన రాకడక ముందు 745 సంవత్సరాల క్రితం చేసినటువంటి యెషయా ప్రవక్త యొక్క ద్వారా చెప్పబడినటువంటి 35 ప్రవచనాల్లో కొన్ని ప్రవచనాలు అయితే కిందటి ఎపిసోడ్ చెప్తున్నాం, 23వ ఎపిసోడ్ ఇచ్చాం. మరి ఈ యొక్క టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కొంతమంది ఫోన్ చేసి అయ్యా బాగుంది, అయితే ఈ ప్రవచనాలు చాలామందికి తెలిసి కానీ తెలియని ఎక్కువగా మీకు తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రవచనాలన్నీ చెప్పదలుచుకున్నాం కాబట్టి ప్రవచనాలన్నీ మరి కొంత స్పీడ్గా చెప్పేసుకుని ఆ తర్వాత నిజంగానే నేను చెప్పవలసిన విషయాలు వేరే ఉన్నాయి. మరి నా యొక్క స్నేహితులు కూడా చెప్పేది ఏంటంటే, మీ 83 దర్శనాలు పుస్తకంలో రాసి మనకి ఇచ్చారు కానీ అది అందరికీ అర్థలేదు కదా, 83 దర్శనాలు కాబట్టి ఇక్కడ 2-3 ఎపిసోడ్లో యేసు ప్రభు యొక్క శిలువయాగము గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ చేసింది. ఆ తర్వాత నాకు వచ్చిన దర్శనాలు డేట్ వైజ్ ఏ డేట్ దేవుడు ఎక్కడ మాట్లాడాడని చెప్పుకోకపోతే, ఆ తర్వాత నేను అన్వేషణ చేసిన అనేక పదార్థాలు బైబిల్ గ్రంథం తర్వాత మరి భక్తులు చేస్తున్నారు, నేనేమేమి గ్రహించాను ఆ యొక్క ఆ జ్ఞానం అంతా ముందుకి మరి దేవుడు మనకు దూరుగా ఉన్నాడు అనే సబ్జెక్టును తీసుకుని ఎలా ఎలా దూరుతాం ఆయన అడగడిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎలా ఎలా ఎవరికి ఎలా దూరుగా ఎవరి విషయంలో ఏం చేశారు అనే విషయాలు నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే మరి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి, అందులో చాలా ప్రవచనాలు మనం 12 ప్రవచనాలు చెప్పేస్తున్నాం. ఇప్పుడు చెప్పేటువంటి ఈ యొక్క 23వ ఎపిసోడ్ స్పీడ్గానే వెళదాము. యెషయా గ్రంథము 43 దాంట్లో ఏం రాయబడిందంటే, ఆలకించింది అడవిలో ఒకడు ప్రకటించుకున్నాడు కనగా అరణ్యములో యెహోవా మార్గం సిద్ధపడుతుంది, ఎడారిలో మా దేవుడి రాజమార్గం సరళము చేయండి అని. ఈ యొక్క ప్రవచనం అడవిలో ఒక ఆయన ప్రకటిస్తున్నాడు అన్న విషయం ఎట్లా జరిగింది మీకు తెలుసు. యేసు ప్రభు జననం కొద్ది నెలల ముందు మరి బాప్తిజం యోహాన్ అన్న ఆయన్ని దేవుడు ముందుగా పంపి దేవుడు వస్తున్నాడు మారు మనసు ఉన్నారండి అరణ్యంలో కేకలు వేసి చెప్పేటువంటి చెప్పడం జరిగింది. మత్తయి సువార్తలో 3:3లో అదే చెప్పారు. మరి యోహాన్ గురించి చెప్తూ ఈ అరణ్యంలో కేకలేస్తున్నటువంటి బాప్తిస్తు యోహాన్ ఉన్నాడు, ఈయన గురించి యెషయా గ్రంథంలో ఆనాడే ఈ యెషయా గ్రంథ 43వ వచనంలో ఆనాడే చెప్పబడింది. కాబట్టి దేవుడు ఆయన ఒక్కడి గురించే కాదు, ఆయన ముందు ఆయన గురించి ప్రకటించే మనుషులు ఎవరైతే వచ్చారో ఆ వారి గురించి కూడా ముందుగానే చెప్పేశాడు. ఎన్ని సంవత్సరాల ముందు చెప్పాడు, 740 సంవత్సరాల ముందుగానే చెప్పేశాడు. అలాగే యెషయా 42 మరి 1వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాలకు వరుసనే చాలా ప్రవచనాలు ఉన్నాయి, అవి మీకు చదివేసి వినిపించి లైట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏం చెప్తున్నారు దాంట్లో అంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని అన్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను గురించి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. ఇది వచనం, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నా ప్రాణానికి ప్రియుడైన వాడు, ఇదిగో ఈయన ఆయన మీద నా ఆత్మను ఉంచాను అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మ అతని మీద తెలుస్తుంది అని చెప్పే విషయం మరి మనకి ఎట్లా తెలుస్తుంది ఏంటి అంటే, యేసు ప్రభువారు మరి బాప్తిజం తీసుకోగానే ఆ యొక్క ఒక పావురం
మరి ఆత్మ దేవుని ఆత్మ పౌరవ రూపంలో ఆయన వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నా ఆత్మను ఆయన మీద ఉంచుతున్నాను అన్నారే. ఆ ఆత్మని యేసు ప్రభువు పుట్టిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకున్న రోజున ఆత్మను ఆయన మీద నింపడం జరిగింది. ఈ విషయాలు మనకి ఆయన ఆత్మ రావటం తెలుసు. మరి ఈ విషయం ముందుగా చెప్పబడిందా లేదో అందరికీ తెలియకపోయినా ఇదిగో ముందుగానే ఈ విషయం చెప్పబడింది. ఇక రెండవది, ఆ వచ్చి ఆయన ఎలా ఉంటాడు? అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడలేదు. వచ్చి ఆయన ఎలా ఉంటాడంటే ఆయన మరి ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఓ అదని ఇదని అరవడు. ప్రశాంత చిత్తుడైనటువంటి వాడు ఆయన ఆయన యొక్క పోలికలు చెప్తున్నాడు. రాబోయే ఆయన ఇలా ఉంటాడు అని. ఆయన ఎక్కడన్నా వీధుల్లో కేకలు వేసినట్టు మనం ఎరగం, ఆయన కంఠస్వరం వీధుల్లో మరి అరిచినట్టు మనం వినం. అలాగే నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వచ్చిన ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరుచును. ఆయన ఏం చేస్తాడంటే సత్యమును అనుసరించి న్యాయం చేస్తాడు. అంతే తప్ప నేను దేవుడిని నాకు నా చేతిలో పవర్ ఉంది అని చెప్పి ఏది పడితే అది ఆయన మరి సత్యం ఏదో చూసి సత్యమే చేస్తాడు. అయితే ఆయన ప్రధానంగా ఎవరిని మరి ప్రేమిస్తాడు ఎక్కువగా అంటే నలిగిన రెల్లు, మకమకలాడుతున్న జనపనార అంటే బాగా ఇబ్బందుల్లో శమల కొలువులో నలిగిపోతున్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టరు, నలిగిన రెల్లు ఇంకా ఎవరు. అలాగే ఇక ఆరిపోట సిద్ధమైనటువంటి వచ్చి జనపనార వచ్చిని ఆరపడు అంటే దాన్ని మళ్ళీ వెలిగిస్తాడు తప్ప ఆరపడు. ఈ నలిగిపోయిన దానికి ప్రాణం కలగజేస్తాడుగా తప్ప మరి దాన్ని ఇంకా నలపడు. అదే చెప్తాడు యోహాన్ స్వార్థంలో గొర్రెలకు జీవము సమృద్ధిగా పలుకున్నట్టు నేను వచ్చింది. ఏదైతే పక్కచిక్కుపోయి ఏదైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి నేను వచ్చాను అని అంటే ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళని లేపటానికి వాళ్ళకి జీవం ఇవ్వటానికి వచ్చానని చెప్తున్నాడు. అలాగే భూలోకము న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు అని పెట్టింది. యేసు ప్రభు వారు వచ్చిన రోజుల్లో వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అయినా అంటే ఇట్లా న్యాయము న్యాయము న్యాయం ఆఖరికి తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రులు పనిచేయలు కూడా గట్టిస్తాడు. న్యాయం చెప్తాడు, న్యాయం చెప్తాడు, పేదవారి పక్షాన్ని నిలబడడానికి న్యాయం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇదంతా కూడా మరి 42:1-4 వచనాలు చెప్పుకోవటం జరిగింది. అలాగే 42:6-7 వచనాలు చెప్తున్నాయి అంటే ఇదంతా యెషయా గ్రంథంలో ప్రభు రాకముందు 740 క్రితం దేవుడి గురించి మాట్లాడితే ఈ ఆయన నోటంటూ వచ్చిన ప్రతి మాట దేవుడి గురించి ఇట్లా చెప్పబడింది. గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలోని వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములోని వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు తిరుగు వెలుగుగాను నియమించి ఉన్నాను అని చెప్పుకుంటారు. ఎందుకట ఇన్ని ఆయన తన కుమారుని పంపింది ఎందుకట అంటే గుడ్డివారు కన్నులు తెరుచుకుంటుంది. గుడ్డివారు అంటే నిజంగా అంధత్వంలో ఉన్నవారని కాదు, ఆయన ఎవరో అయ్యా మాకు చూపి ఇవ్వాలంటే చూపించాడు. అక్కడ గుడ్డివారు కన్నులు తెరవటం అంటే అది ఒక్కటి అది కాదు. గుడ్డివారు అంటే ఆత్మీయ గుడ్డివారు, అసలు దేవుడు ఎవరో పట్టించుకోకుండా, దేవుడు ఎవరో తెలియక సృష్టి ఏంటో తెలియకోకుండా గుడ్డిగా బతుకుతున్న వాళ్ళందరూ కళ్ళు తెరవడం, ఎందుకో సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని తెలియదు. అలాగే బంధింపబడి వారిని చెరసాలలోంచి వెలుపడికి తెచ్చుకో అంటే ఆయన ఉండగా చెరసాలలో పగలగొట్టి జైల్లో ఉండడం వల్ల బయటికి తీసుకొస్తారా అంటే అది కాదు. బంధింపబడటం అంటే ఎలాంటి బంధుకాలాల్లో ఉండాలంటే శ్రమలు ఇబ్బందులు పొలుగులు నలిగిపోతూ ఆ చెరలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకో, ఆ ఇబ్బందిని తొలగించాలి. అయ్యా మేము ఇట్లా నలిగిపోతున్నాం అంటే ఆ ఇబ్బందిని బయటికి తీసుకోవాలి. అయ్యా మేము రోగంతో బాధపడుతున్నాం, ఆ రోగం బాగు చేయకుండా. అలాగే చీకట్లో నివసించే వారిని బందీ గృహంలోంచి వెలుపెట్టి తెచ్చుటకును, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. కాబట్టి ఇలా ఆ యొక్క శ్రమలు పడుతున్న వారిని వాళ్ళందరినీ విడిపించడానికి యెహోవానైనా నేనే మరి ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నాను అంటే యేసు ప్రభు వారిని పంపిస్తున్నాను. ఆయన పంపించేటువంటి రీజన్ ఏంటి అంటే ఆయన ఏదో ఇక్కడికి వచ్చి ఆ భార్యాపిల్లలతో కాపురం చేసి ఏదో చేసి వెళ్ళిపోవటం కాదు. అసలు ఆయన వచ్చింది ఎందుకంటే ఎందుకు పేద ప్రజల గురించి ఆ న్యాయం తీర్చడానికి రావటం వచ్చింది. తర్వాత నిన్ను కాపాడి ప్రజలకు ఒక నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ఇది అక్కడ జరిగింది ఏంటి అని అంటే
ప్రజలందరికీ నిబంధనగా ఉండటమే అనేది ఎక్కడి వరకు జరుగుతుంది? ఇజ్రాయెల్ ప్రజలకి, ఇజ్రాయెల్ రాజు, ఇజ్రాయెల్ యొక్క దేవుడు కాబట్టి అక్కడ జరుగుతుంటే అన్ని జనులకు ముందుగా నేను నియమించి ఉన్నాను అని తెలుసుకోగలను అనుకోవచ్చు. మరి అక్కడ ముందుగా కాపాడబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలను కూడా అన్ని జనులకు వీలుగా నిలబెట్టాడు. ఈ మార్గం, ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క మార్గమే సరైన మార్గం అని అనేక మంది గ్రహించారు. అలాగే యేసు ప్రభు వారు ఆ యొక్క జాతిని ఉద్ధరించడానికి రావడం ద్వారా అన్ని జనులకు ఈ యొక్క ఆ వెలుగునివ్వటానికి ఆయనకి రావటం. అలాగే అందుకని 1 తిమోతి 2:5 చెప్పబడుతుంది, దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు తీసుకుంటాడు అని చెప్పడం. కాబట్టి దేవుడు ఉన్నాయన మరరూపంలో వచ్చినాయని ఒక్కడే అక్కడ పరలోకం ఉన్న ఆ దేవుడికి, భూమి మీద ఉన్న మనుషులకి మధ్యవర్తిగాని ఉండటానికి వచ్చిన ఆయన ఒకే ఒక ఆయన, అది అందరి తరఫున మధ్యవర్తి, ఇజ్రాయెల్ ప్రజల తరఫునే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జనులకు కూడా కలిపి మధ్యవర్తిగా ఉన్నదాట ఆయన పిలవడం జరిగింది. అలాగే యెషయా గ్రంథం 49:6, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయెలులో తప్పింపబడిన రక్షించినట్లును నా సేవకుడు ఇండుట ఎంతో స్వల్ప విషయం. ఈ విషయం యాకోబు గోత్రాన్ని ఉద్ధరించడానికి ఎవరిని పంపించాడు దేవుడు అని అంటే ఈ యొక్క తన కుమారుడు పంపించాడు. మరి పంపించి యాకోబు గోత్రపు వాళ్ళనే కదా మరి ఉద్ధరించాలి అని అంటే అది ఒకటే కాదు, అది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి అన్యజనం. ఇక ఏం చేయాలంటే భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయ రక్షణకు సాధనం ఒకటికై అన్ని జనులకు వెలుగై ఉన్నట్టు నిన్ను నియమించి ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేసే రక్షణకి సాధనంగా మరి నిన్ను నియమించి ఉన్నాను. నేను ఒక అన్యజనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి మనిషిని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉండేవాడిని. దేవుడు అన్న ఆయన ఒక ఆయనే ఉండాలి, ఆ దేవుడు అందరికీ సంబంధించి ఉండాలి కదా. ఒక దేశానికే ఎందుకుంటాడు? ఒక దేశంలో ఒక దేవుడు ఉంటే ఆ దేవుడు మిగతా వాళ్ళ గురించి ఏమి చెప్పకపోతే మరి వాళ్ళకి ఇంకొకరు ఉంటారా అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ ఈ గ్రంథం చదివిన తర్వాత ఏ దేవుడు ఉన్నమాట కాబట్టి ఆయన ఇజ్రాయెల్ ప్రజలు ముందు ఏర్పరచుకున్న ఆయన నిరంతరం అన్ని జనులకు కూడా నేనే దేవుడు అని చెప్తూ వస్తున్నాడు. ముందు ఇజ్రాయెల్ ప్రజలు, ఆ తర్వాత మీరు, ప్రపంచమంతానాది అని చెప్తూ అది అట్లా ప్రపంచానికంతటికి ఉన్నటువంటి దేవుడైతే ఇట్లా అందరి గురించి ఆలోచిస్తాడు, ఒక ప్లేస్ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఇట్లా చెప్పడం జరిగింది. ఈ యొక్క యెషయా గ్రంథంలోనే 52:15 ఏం చెప్పబడిందంటే అలాగే అతడు అనేక జనములను చిలకరించుకుని రాజులు అతను చూసి నోరు మూసుకునేది, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచారు, తాము వినని దానిని గ్రహించారు. ఈయన చేసే పనులు చూస్తే రాజులు ఆశ్చర్యపోయేవాళ్ళు. అతను వాళ్ళకి నోరు తెరిచి ఏమైనా అంటా వీల్లేదు, ఆయన ఏదంటే అది జరిగిపోతుంది. గాలి నీటిని గర్జించగలుగుతున్నాడు, జబ్బు తగ్గిపోకుండా తగ్గిపోతుంది, దయ్యాలను వెదలగొడతాడు బాగుంటాడు. కాబట్టి ఆయన మరి అనేక జనాలను చిలకరిస్తాడు, అనేక జనాలను, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలే కాదు అనేక జనాలకి ఆయన మరి తోడుగా ఉంటాడు. కాబట్టి అనేక జనాలను సృష్టించి యేసు ప్రభు జననం ఉండబోతుంది అని 740 యెషయా 53 ఆ యొక్క 2 వచనాలన్నీ చూస్తే యేసు ప్రభు సిలువ యాగంలో ఏమేమి శ్రమలు పడబోతున్నారు అనేది చెప్పింది. ఇవి చాలా సందర్భాల్లో మరి దైవజనుల వాక్యం ద్వారా మీరు అందరూ వినే ఉంటావు కాబట్టి నేను లైట్గా టచ్ చేసుకుంటే ఆ 53 వచ్చిన ఏం చెప్తుందంటే, ఏత మొక్కవలెను, ఎండిన భూమిలో ములిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎవరు ఎదుట పెరిగాడు? దేవుడు ఎదుట ఎట్లా పెరిగాడు? వచ్చిన రాబోయే ఆయన ఎట్లా పెరుగుతాడు? లేత మొక్కలాగా పెరుగుతాడు, ఏదో ఏమి ఇబ్బంది లేదు. వేసుకోవాలి చిన్నప్పుడు అట్లాగే పెరుగుతుంది. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు. ఈ లేత మొక్క ఎట్లా ఎండిన భూమిలో ములిచిన మొక్క, అది లేత మొక్క కానీ ఎండిన భూమిలో వాడిపోయి స్వరూపం ఉండదు దానికి ఆ మొక్క. అట్లా అవుతాడు అతను, వాడిపోయి ఉంటాడు అంటే అతను తిరిగిన ప్రదేశాలు కానీ అతను పడిన కోట్లు కానీ ఆ శ్రమలు కానీ ఒక్క సిరియాగం మీద పడిన కోట్లే కాకుండా ఆయన ఏ రోజు చూసినా మరి ఆ సువార్తను తను దేశాలు చూస్తూ ఆకలి దప్పులతో ఆలోచిస్తూ మరి చేసింది. కాబట్టి ఆయన ఇలాగ ఒక ఎండిన నేలలో ముంచినటువంటి లేత మొక్క వలె ఏదో కొన్ని సంవత్సరాలు బాల్యంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు సుఖంగానే పాలు తేనెలు
తీసుకునే సమయంలో అందరూ ఆశీర్వాదం పొందాడని మన సువార్తలో చెప్పబడింది. ఎప్పుడైతే మరి ఆ స్టేజ్ దాటిందో ఒక 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరి ఆయన ఇక ఏ కష్టాలు దేవుడి గురించి నా తండ్రి పని మీద నేను ఉండవాలని నీకు తెలియదా అని తండ్రి పని మీద ఆయన శంపడుతూ వచ్చాడు. అలాగే 3వ అధ్యాయం 3వ వచనంలో అతడు తృఢీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడును గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనను అతనికి ఎన్నిక చేయకపోతే ముందుగానే చెప్పేస్తున్నాడు. ఇదంతా జరిగే కదంతా ఆయన్ని తృణీకరించేస్తాం, ఆయన వ్యసనాక్రాంతుడు వ్యాధి అంటే ఆ యొక్క సిలువలో అలా జరగబోతుందని ముందే బయలుపరిచేశాడు దేవుడు. అలాగే 3:4 ఏం చెప్తాడంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించును మన వ్యసనములను వహించును అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మన మనసుని ఏంచుకుంది. ఆయన ఎందుకు అన్ని బాధలు పడ్డాడు, ఆ దేవుడు ఇన్ని బాధలకు గురి చేశాడని మనం అనుకుంటున్నాం, కానీ ఎందుకు గురి చేశాడా అని మనం ఎవరూ ఆలోచించకపోతాం. ఎందుకు గురి చేసి అంటే మన బాధలు మన రోగాలు అన్నీ ఆయన మీద దేవుడు మోపడం జరిగింది. ఈ యొక్క వచనాలనే మత్తయి సువార్త 8:17 కూడా రాస్తూ ఆ సిలువ యాగం జరుగుతున్న సందర్భాల్లో చెప్తాడు. అలాగే ఆయన రోగుల్ని స్వస్థపరుస్తున్నప్పుడు కూడా ఆ గ్రంథకర్తని మత్తయి రాస్తాడు. ఇదిగో యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు ఆయన రోగములను మన వ్యసనములను భరించినట్లయితే అందుకే ఈ స్వస్థతలు జరుగుతున్నాయి. ఎవరైనా జబ్బున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే బాగైపోతున్నారు. ఎందుకంటే ముందుగానే ఆయన వీటన్నిటికీ ఫలితము చెల్లించాడు. అట్లాగే 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకు ఇన్ని దెబ్బలు తెచ్చుకున్నాడు, ఇవన్నీ మన దోషాలు. ఆ మన దోషాలకే ఇవన్నీ ఆయన మీద పండియాడు. ఎట్లా నమ్మకం అంటే ఇట్లా నమ్మకం. ఏమో వాళ్ళంతటా వాళ్ళు ఆయన కొట్టేసి హింసించి చేశారేమో మన దోషాల గురించి అవన్నీ అని ఎట్లా అంటే ఇట్లా దేవుడు చెప్పేశాడు. ముందుగానే ఆయన రాకముందే 100 సంవత్సరాలకే చెప్పేశాడు. ఆయన మీద ప్రతి పడే దెబ్బ మన నిమిత్తమే మన గురించి అని ముందే చెప్పేశాడు. ఇంకా దాన్ని ఆటోమేటిక్గా జరిగిందేమో మరి మన యొక్క దెబ్బలు మన యొక్క రోగాల గురించి అలాగని ఎందుకు అనుకోవాలంటే వీల్లేదు. ఎందుకంటే ముందుగానే చెప్పని చెప్పేశాడు. ఆయన మీద పడిన ప్రతి దెబ్బ కూడా మన గురించి మన పాపాలను తీసివేయడానికి ఆయన మీద ఆ శిక్ష విధించబడింది అని ఎవరు చెప్తున్నారు, సృష్టికర్త అయిన దేవుడు చెప్తుంది. అట్లాగే 53:6 ఏం చెప్తున్నారంటే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలిగింది, యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. ఎంత చక్కని మాట, ఇట్లా మనుషుల యొక్క దోషాన్ని అంతటినీ కూడా దేవుడు తన కుమారుడు మోపడం అంటే ఎంత ప్రేమ ఎంత దయ ఎంత జాలి. పైగా ఈ మనుషులందరూ ఎప్పుడైనా మా దోషాలన్నీ తీసేయమని అందరూ మొరపెట్టింది ఉందా? కాదు, ఆయనంతటా ఆయనే ముందుగా మనల్ని ప్రేమించేశాడు. ఆయనే ప్రేమించేశాడు. నువ్వు అడిగేవా అంతకెవరైనా ఎప్పుడైనా? ఆయనే అసలు ఎవరిని ప్రేమించాడు? ప్రపంచంలో ఉన్న ప్రజలందరిని ప్రేమించి ఏర్పాటు ముందుగానే చేసేసాడు. కాబట్టి ముందుగా ఆయన ఏర్పాటు చేశాడు అని చెప్పి తెలుసు. అందుచేతనే ఆయన సృష్టికర్త. ఈ పిల్లలందరూ కూడా భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలే అని చెప్పి మనం దీని ద్వారా మనం గ్రహించవచ్చు. 7వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, అతడు ధైర్యము దౌర్జన్యము నుండి బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లలు బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రె మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. మనం చూస్తాం ఆ సిలువయాగం అంతా చూసుకుంటుంది నోరు తెరవలే. మరి 9వ అధ్యాయంలో మనం చెప్తాం అతను రక్షించాలనేటువంటి పిలాతో నాయన నోరు తెరుస్తావా బాబు ఏమైనా చెప్తావా, నేను ఈ పనులు చేయలేదు నేను నేరం చేయలేదని అంటే నోరు తెరవకుండా ఉంటే ఆయన ఎంతసేపు నువ్వు నోరు తెరవేంటి అని అంటే కూడా తెలియదు. ఇది ఈ మాట ఎప్పుడు చెప్పడం 100 సంవత్సరాల ముందే ఎట్లా జరుగుతుంది ఆయన నోరు తెరవడం అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే 53వ అధ్యాయం 8లో ఉంటే అన్యాయపు తీర్పును చెందిన వాడే కొనుకోబడిను. అన్యాయపు తీర్పును చెందిన వాడే అతను కొనుకోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతడి తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారే. అప్పటికైతే ఎవరు ఆలోచించారు? ఇప్పుడు తెలుస్తుంది ఆయన సజీవ లోకంలో కొట్టిపోయిపోయాడు. అప్పుడు ఆ యొక్క
శిక్ష అనుభవించి ఆయన మరణించటం అనేది ఆ రోజుల్లో అందరూ చూశారు, కానీ అసలు ఆలోచించిన వాళ్ళే లేదు. వాడంటే మనకు తెలుస్తుంది ఇదంతా కూడా దేవుడు కృపతో జరిగింది అని తెలుస్తుంది. కాబట్టి ఇలా ఆయన ప్రాణము మన కొరకు అర్పిస్తాడు అనేది ముందుగానే చెప్పలేదు. అట్లా 53 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడింది. ధనవంతుడి యొద్ద అతడు ఉంచబడింది. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమూ లేదు. ఇవన్నీ మనకు తెలుసు. అతడు మరణమైనప్పుడు అతనికి ఎక్కడనే సమాధి చేయాలనుకున్నారు అంటే, ఈ యొక్క ఖైదీలని అందరినీ నేరస్తులందరినీ సిలువు వేసినప్పుడు అట ఒక గొయ్యిత వేసి అందరినీ ఒకటి ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు ఆ యొక్క వీరుడు. వాళ్ళు మరి ఇక్కడికి రావకముందు వాళ్ళు ఈ ముగ్గురు నేరస్తులుగా లెక్క కాబట్టి ఈ ముగ్గురిని తీసుకుని ఒక గొయ్యిలో పాడేయాలి అనుకున్నారు. కానీ ఆ గొయ్యిలో పడేయటానికి అనుకున్న సందర్భంలో హరి ఆ యొక్క హరిమతయ్య అయ్యా యూసేఫ్ అనే ఒక ధనవంతుడు వెళ్ళి, అయ్యా ఈయన ఒక్క శవాన్ని మట్టి నాకు ఇవ్వండి, నేను ఈయన ఈ యొక్క శవాన్ని తీసుకెళ్ళి వేరే చోట సమాధి చేస్తామంట. సరే తీసుకెళ్ళాయా మేము ఒక చోట అంటే భక్తిహీనులతో అతనికి సమాధి నియమించేశాం అందరితో పాటు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్ళి ఆయన కోసం పిలిపించుకున్నటువంటి ఒక కొత్త సమాధిలో ఆయన పెట్టడం జరిగింది. అలాగే 53:10 అంటే, అతని నలగొట్టుకుట్టుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సాగుతుంది. చనిపోయిన ఆయన చనిపోయినగానే ఉండడు, మళ్ళీ లేస్తాడు అంటాకే ఈ దీర్ఘాయుష్మంతుడగును అనే విషయాలు చెబుతాడు. యెహోవాకు ఉద్దేశం ఎలా సఫలం అవుతుంది, ఎలా సఫలం అవుతుంది అంటే మనందరి పాపాలతో ఆయన చనిపోవడం అనేది జరగాలి, అదే యెహోవా ఉద్దేశం. ఆ తర్వాత ఆయన మరి దీర్ఘాయుష్మంతుడు దేవుని కుమారుడు కదా ఆయన లేస్తాడు. కాబట్టి మన కొరకే లేవగలిగిన ఆయన చనిపోవటం ఎందుకు అంటే మన కొరకు చనిపోవడం, ఈ చనిపోవటం అనేది యెహోవా ఉద్దేశం. అట్లా మన కొరకు చనిపోయినటువంటి దేవుడు కుమారుడు కలిగినటువంటి మనము ఎంత ధన్యులు. ఇట్లా ఇంకెవరైనా ఎప్పుడైనా మన మనుషుల గురించి ఎవరైనా చేశారు కాబట్టి ఆ యొక్క ఈ యొక్క ప్రవచనం ద్వారా ఓహో దేవుడు ఈ యొక్క నిమిత్తమే ఈ యొక్క ఉద్దేశం నిమిత్తమే ఇలా సిలువ యాగం చేయించాడని మనకు తెలుసు. అక్కడ 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొంది. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషంలో భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేక నిర్దోషంగా ఈ వేదన అంతా చూస్తూ చాలా తృప్తి పొందుతాడట. ఎందుకు అంటే దీనివల్ల ఎంతోమంది బాగవుతుంది. మనకు కూడా మనకున్నట్టు మంచి మనస్సాక్షి కలిగే మనకి మనం ఎవరికైనా సాయం చేస్తే వాడి సంతోషం ఉంటే మనకెంతో తృప్తి కలుగుతాం. తల్లికి పిల్లవాడికి అన్నం పెట్టిన తర్వాత పిల్లవాడు కడుపుకుంటుంది సంతోషం, తల్లికి చాలా తృప్తిగా ఉంటుంది. ఈమె తిందు ఈమె తినకుండానే త్యాగపూరితంగా ఆ పిల్లాడికి పెడితే ఆ పిల్లవాడి సంతోషం చూసి అట్లాంటి మనసు ఆ తండ్రికి మన గురించి ఆయన బలైపోతూ ఆయనకి తృప్తిగా ఉన్నాను, మన గురించి బలైపోవటం తృప్తిగా ఉన్నాను. ఎందుకంటే నా బిడ్డలకి నేను మేలు చేసేసాను. ఇట్లా మనం త్యాగం చేసినప్పుడు కూడా మనకు నష్టం జరిగినా మనం చాలా సంతోషం ఉంటాం. ఏ డబ్బులు పోయింది కదా నీకు త్యాగం, నీ డబ్బులతో పోయింది నువ్వు బాధపడాలి కదా అంటే ఏ నా డబ్బు పూర్తి పోయింది ఒకటివాడు సుఖంగా ఉన్నారు దానివల్ల అని అనుకునే త్యాగ బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఆ జీవుల్లో ఉంది. అదే మన మీద కూడా పెట్టడం జరిగింది. జనుల దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక ఇప్పుడు మనమందరం నిర్దోషులుగా చేయగలము. చాలామంది విమర్శకులు అంటుంటారు ఆయన ఎవరో చనిపోతే మనం ఎట్లా నిర్దోషులు అవుతామండి, మీరు అందరికి ఎట్లా అన్వయిస్తారు. కానీ ముందుగానే చెప్పబడి మనం నిర్దోషులుగా అవ్వటం కోసమే ఆయన బలాడు ఆయనంతటైనా వల్ల. కాబట్టి ఇది నిజమే, మన యొక్క దోషాలు బోధించే అదే. ఇంకా ఏ ప్రవక్త గురించి ఏ యొక్క మరి వాళ్ళ గురించి ఇట్లా జరగలేదు కదా. అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అందులో ఒకళ్ళని మీరు అనుకోవచ్చు కదా ఏ సుప్రభువుని, ఎంతమంది ప్రవక్తలు చనిపోలేదా వాళ్ళు చనిపోయారు కాబట్టి అందరి పాపాలు పోయినాయి అని కొంతమంది విమర్శకులు మరి అడుగుతూ ఉన్నారు. కానీ అదంతా ప్రవక్త ఏ ప్రవక్త వచ్చినా ఇట్లా 100,000 సంవత్సరాల నుంచి దేవుడు ఇలా చెప్పలేదే.
వాళ్ళు నాకు నా నేను దేవుని కుమారుడు, వాళ్ళు నా కుమారుడిని దేవుడు వచ్చి చెప్పలేదే. పైగా వాళ్ళు జరగబోయేటువంటి ఆ యొక్క మరణము, ఆ యొక్క శిక్ష అనేది ఎవరి కోసం జరుగుతుంది, ఎవరి గురించి చెప్పలేదే. ఈయన గురించే కదా, ఈయన గురించి విషయంలో లేదా ఇంత స్పష్టంగా వందల వేల సంవత్సరాల ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు అనేది దేవుడు కుమారుడు తప్ప వేరే ప్రవక్తలతో పోల్చడం అది కరెక్ట్ కాదు అనేది మరి మనం నిర్ధారణ చేసుకున్నాం. అలాగే యెషయా 3:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టాను, గనులతో కలిసి అతడు గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకుంది. ఎలా అనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఈ యొక్క అనేక పాపాలను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన అనే పదం మనకు బాగా తెలుసు. ఎస్ ప్రభు సినిమాల్లో కూడా ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుకొని ప్రభువా. మన సువార్తల్లో కూడా అదే మాట్లాడారు. ఈ మాట ఎప్పుడు 700 సంవత్సరాల క్రితమే చెప్పింది. ఈ అట్లా అంటాడు ఆయన, ఆయన్ని అందరూ శిక్షిస్తూ ఉంటే ఆయన ఎలా అంటాడు అని అలాగే అన్నాడు. అలాగే ఆయన ఏం చేశాడు, గొప్ప పని, ఎంత పెద్ద పని చేశాడు. కాబట్టి ఆయనకి నేను అతనికి ఎంతో గొప్ప వారితో పాల్పని చెప్పాను, ధనులతో యువదేవుడు అన్నాడు. ఆయనకి ఎటువంటి స్థానం ఇస్తాను, నా కుడి పార్శ్వన మరి ఆయనకి స్థానం ఇచ్చాను, ఎందుకంటే ఇంత గొప్పవారు చేశాడు. అది 55:4 చెప్తున్నారు. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించింది, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించింది. అభిషిక్తుడుగా నేను అతను నియమించున్నా, ఆయన పేరు యేసు క్రీస్తు అభిషిక్తుడు. నేను అభిషిక్తుడు, ఏంటి అభిషిక్తుడు అంటే జనములకు రాజు. మరి ఏ జనాలకంటే ఈరోజు ఉన్నట్టు 100 కోట్ల యేసు ప్రభు భక్తులు, యేసు ప్రభువుని నమ్మిన వారి అందరికీ కూడా ఆయన రాజు. ఆత్మీయ రాజ్యానికి ఆయన అధిపతి, ఆయన రాజు అని అప్పుడే చెప్పేయడం జరుగుతుంది. అలాగే 59:16 చెప్తున్నారు, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడిను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారమైన. ఎందుకు ఇదంతా చేశాడు ఈ గోవాదేవుడు అంటే, సంరక్షకుడు లేకపోవటం ఆయన చూసింది. తన ప్రజలకి సంరక్షకుడు లేరు, ఇక్కడ వాళ్ళని ఆదరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఆయనే వాళ్ళకి మధ్యవర్తి కూడా లేరు, వీళ్ళ తరఫున ఆయనకు నిర్ణయించేవాడు కూడా లేరు. కాబట్టి ఆయన ఈ ప్రణాళిక ఆలోచించి యేసు ప్రభువారిని మరి ఈ లోకానికి పంపించి మనకు సంరక్షకుడుగాను మనకు మధ్యవర్తిగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యెషయా 1:61 వచనాల్లో చూద్దాము, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, ఎందుకు దీనులకు సువార్తమానం ప్రకటించుకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడే నియుక్తిని ప్రకటించుకును. ఇంకా యెహోవా ఇత సంవత్సరం ప్రకటించుకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుకును, ఆయన నన్ను పంపి ఉన్నాడు. శేఖర్ రాసినప్పుడు మనం అప్పుడు ఉన్న ప్రజలు చదువుకుంటే ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ ఒక ఆయన ఎవరో అట మరి ఆయన మీదకి ఆ దేవుడు ఆత్మ వస్తుందట, దేవుడు ఆయన మీద ఆత్మతో అభిషేకించాడట. ఇక ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నలిగిన హృదయం గల వారిని దూరపరుస్తాడు. దీనులు మరి ఇబ్బందులు ఇరుకుల్లో ఉండాలి, నలిగిన హృదయం దేవుడా మీ నువ్వే తిప్పు అనే వాళ్ళని వాళ్ళకి అండగా నిలుస్తారు. చెరలోనున్న వారికి విడుదలని ఇస్తారు, చెరలంటే కష్టాలు శ్రమల్లో ఉన్న వాళ్ళు విడుదలిస్తారు, రోగాలతో బొత్తపడుతూ ఉన్నారు విడుదలిస్తారు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటిస్తాడు. బంధింపబడే బానిస కట్టు ఎవరి ఆధిపత్యంలో నరిగిపోతున్న వారికి విముక్తిని ప్రసాదిస్తారు. ఎట్లా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎంత విముక్తులు అయిపోయాం, స్వాతంత్రం రాకముందు తింటున్నాం ఉంటున్నాం, వచ్చిన తర్వాత తింటున్నాం ఉంటున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఏంటి, కొత్తగా ఏమన్నా వచ్చేసిందా అంటే స్వాతంత్రం వచ్చి మనం స్వేచ్ఛగా ఉన్న ఒకరి కింద లేము. ఆ ఒక భావమే దేవుడు ఆ భావం కలగజేసి స్వాతంత్రం చేశాడు. తన బిడ్డలు తన రాజ్యంలో ఉన్న వాళ్ళని తన బిడ్డలు అని వారికి స్వాతంత్రం కలగజేసి ఇది ఎవరి కింద మానవ మాత్రం చేసింది అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి హితవత్సరం ప్రకటించాడు. ఇక్కడ నుంచి ఆయన వచ్చిన కాడ నుంచి హితవత్సరమే అంటే
వారికి చాలా సంతోషకరమైన సంవత్సరాలు ఉన్నాయని మరి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఒక ఆత్మ రావటం మరి చేయటం మరి జరిగిన తర్వాత ఈ ప్రపంచానికి అందరికీ ఇది వర్తిస్తుందా, ఇజ్రాయెల్ ప్రజలకు వస్తుందా అంటే ఈ యొక్క చెప్పిన హృదయం, ఈ నలిగిన హృదయం గలవారు ఇజ్రాయెల్ ప్రజలనే కాదు, ప్రపంచంలో ఎవరున్నా కూడా బంధింపబడిన వారు ఇజ్రాయెల్ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నవారంతా కూడా వీళ్ళందరి విషయంలో వస్తారు. అందుకనే మీరు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించండి అన్నారు. ఆ మాట చెప్పవలసిన అవసరమే ఉంది. అదే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే అది చెందిన పక్షం అయితే యేసు ప్రభు వారు ఈ జరిగినటువంటి ఈ యొక్క శిలువయాగం అయిపోయిన తర్వాత ఈ సువార్తని, ఈ యొక్క రక్షణ, ఈ ప్రపంచానికి అందరికీ నేను తెచ్చినటువంటి రక్షణ, ఈ నేను చెల్లించిన కైతనం గురించి ప్రపంచానికి అందరికీ ఎందుకు చెప్పమని అంటున్నాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఈ యొక్క నేను చెల్లించింది చెందాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్యజనులను బాగా దృష్టించి ఆయన యొక్క రాకడ ఉంది అని ప్రవచనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రవచనాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు రాకడ అనేది ఒక ఇజ్రాయెల్ ప్రజల గురించి కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి విడుదల కలిగేదానికి అనేది వందల సంవత్సరాల నుంచి దేవుడు స్పష్టంగా మన ప్రయత్నం జరుగుతూ వచ్చింది. అలాగే యశగ్రంథం మరి 60 అక్కడ వరకు మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు ఇక్కడికి 35 ప్రవచనాలు వచ్చేసి 35 ప్రవచనాలు వచ్చేసి ఇకపోతే ఇంకా వేరే ప్రవర్తనలు వెళ్దాం. ఇండియా ప్రవర్తనలు వచ్చేసారి చిన్న ప్రార్థన చేసుకుంటాను. ఈ యొక్క వాక్యాన్ని మాటలను దేవుడు జీవించిన యొక్క మిమ్మల్ందరూ కూడా ఒకళ్ళ దేవ మాటలు ఈనాటి ప్రసారాల్లో ప్రభు మీరే సరైన నాట ద్వారా మాటలు పలికించారు, దాని చేయాల్సి వచ్చారు. అందులో నాస్తు ప్రభు ఈ ప్రసారాన్ని ప్రతి బిడ్డను ప్రభు ఉత్తేజపరచండి, ఆశీర్వదించుకొని ప్రార్థిస్తాను. అలాగే నన్ను నా ప్రత్యేక ఆశీర్వదించడం నిరంతరము ప్రభు మీ యొక్క బలమైన హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడమని మా ప్రభువును రక్షకుడు వేస్తున్నాము.